ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్. ఆ ఫోన్ ఎక్కడుందో తెలియదన్న కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వారి కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలీదని సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం విచారణలో భాగంగా ప్రశ్నించగా ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ ను మిస్సింగ్ మొబైల్ గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఆదివారం దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సమీర్ మహేంద్ర వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఇక మంగళవారం మనీష్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సి అరవింద్ ఎదుట కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఈడీ కస్టడీ నుండి సీఎం కేజ్రీవాల్ ఆదివారం తొలి ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాగునీరు, మరుగునీటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అతీషి అధికారులను ఆయన ఆదేశించారు. వేసవికాలం రావడంతో నీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని, కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేరకు నీటి ట్యాంకర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి అతీషి మీడియాతో వెల్లడించారు. కేజ్రీవాల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరుకు తనకు కన్నీళ్లు తెప్పించిందని ఆమె అన్నారు.